పది సంవత్సరాల క్రితం పాపం చేయొచ్చు, 20 సంవత్సరాల క్రితం పాపం చేయొచ్చు, కానీ చేసిన పాపాన్ని ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఆ పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, వెంటాడుతూనే ఉంటుంది. కుర్రవాడికి పెళ్లి సెటిల్ అయిపోయింది, రేపే మాపో పెళ్లి జరగబోతుంది, నా దగ్గరకు వచ్చాడు, కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు. ఎందుకలా ఏడుస్తున్నాడు నాకు అర్థం కాల, భయంకరంగా ఏడుస్తున్నాడు. అప్పుడు లేవనెత్తి నిలబె కూర్చోబెట్టి, ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఏడుస్తున్నా? అప్పుడు చెప్తున్నాడు, నేను మా ఊర్లో ఉన్నప్పుడు మా తెలిసినటువంటి ఒక స్త్రీ నన్ను ప్రేరేపించగా ఆమెతో నేను వ్యభిచారం చేశాను. ఎంతకాలం క్రితం? 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నా? ఆమె ఏడుస్తూ చచ్చిపోయింది. సరే, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఆమెతో నేను పాపం చేశాను కనుక నాకు కూడా ఏడుసు ఉందేమో. రేపు మాపో నాకు పెళ్లి కాబోతుంది, ఇప్పుడు ఆ వార్త బయటపడింది, నేను ఎవరితో పాపం చేశానో ఆమె ఏడుస్తూ చచ్చిపోయిందనే విషయం ఇప్పుడు బయటపడింది, ఇప్పుడు నా గుండె కొట్టుకోవాల్సిన దానికంటే రెట్టింపు కొట్టుకుంటుంది, ఎందుకంటే ఆమెకి ఏడ్స్ ఉందనే విషయం నాకు తెలియదు. 10 సంవత్సరాల తర్వాత బయటపడింది, ప్రాణం పోయింది, ఇప్పుడు నాకుందేమో. ఒకవేళ నాకు కానీ ఏడ్స్ ఉన్నట్లయితే రేపు నేను పెళ్లి చేసుకోబోతున్నాను, ఆమె జీవితం నాశనం అయిపోతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? వెళ్ళి టెస్ట్ చేయించుకో. అమ్మో, టెస్ట్ చేయించుకుంటే ఒకవేళ నాకు ఎయిడ్స్ అని తేలుతున్న పరిస్థితి ఏమిటి? ఎప్పుడు చేసిన పాపం ఇది? 10 సంవత్సరాల క్రితం చేసిన పాపం. ఎప్పుడు వెంటాడుతుంది? సంతోషించాల్సిన సమయంలో, ఆనందించాల్సిన సమయంలో వేటాడుతుంది, వెంటాడుతుంది, మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది. పాపం అనుకున్న తత్వము ఇదే 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 ఇదే. ఎంత తెలివిగా పాపం చేస్తున్నా, ఎంత కాలం క్రితం పాపం చేసినా, నువ్వు చేసిన పాపాన్ని దేవుని సన్నిధికొచ్చి ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఆ పాపము నిన్ను వెంటాడుతుంది. ఎప్పటి వరకు? చచ్చిపోయేంత వరకు. తల్లడిల్లిపోయాడు సహోదరి సహోదరులు. జాగ్రత్త. యవ్వన ప్రాయంలో నువ్వు చేసిన తప్పులేమిటో, వేసిన వేషాలేమిటో నీకు బాగా తెలుసు. పెళ్ళి అయినప్పటికీ నువ్వు నీ భార్యను మోసం చేస్తూ, నీ భర్తను మోసం చేస్తూ, అంతకుముందు ఉన్నటువంటి బాయ్ ఫ్రెండ్స్తో గర్ల్ ఫ్రెండ్స్తో నువ్వు వేసిన వేషాలు ఏంటో దేవునికి తెలుసు. ఈరోజు పెళ్ళి అయినప్పటికీ, 10 సంవత్సరాలు అయినప్పటికీ, 15, 20, 30 సంవత్సరాలు అయినప్పటికీ నీ భార్య అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, నీ భర్త యొక్క అమాయకత్వాన్ని, మంచితనాన్ని ఆసరాగా తీసుకుని నువ్వు వేసే వేషాలు ఏమిటో నీకు బాగా తెలుసు. జాగ్రత్త. అనుకోవద్దు నేను చేసిన పాపము పండదు అని చెప్పి, ఏదో ఒకరోజు పండుతుంది. ఆ రోజు నువ్వు ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. నీవు మోడుబారిన జీవితాన్ని జీవించవలసి వస్తుంది. భార్యలున్నారు, పిల్లలున్నారు, ఆస్తిపాస్తులున్నాయి, యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. కారణం తెలుసా? 20 సంవత్సరాల క్రితం తాను చేసిన పాపము తనను ఒంటరిని చేసేసింది. జాగ్రత్త. ఈరోజు నీకు ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, కానీ నువ్వు చేసిన పాపం మాత్రం అది మౌనంగా ఉండదు. అలా ఏదో ఒకరోజు బయటపడుతుంది. ఆ రోజు నువ్వు ఒంటరితనంతో, అవమానంతో, దిక్కుతోచని స్థితిలో, తలక ఎత్తుకోలేని పరిస్థితిలో నువ్వు ఒంటరిగా మిగిలిపోయే రోజు రాకుండా ఉండాలి అంటే ఈరోజే ప్రభు యొక్క పాదాలు పట్టుకుని, ప్రభువా, గతంలో నేను చేసిన పాపాన్ని బట్టి నన్ను క్షమించు, గతంలో నేను వేసిన వేషాలను బట్టి నన్ను క్షమించు, పుట్టిన నాట నుండి నేటి వరకు నీ దృష్టిలో ఎన్నెన్ని పాపాలు చేశానో, ఏవేవి చేశానో వాటన్నిటి నిమిత్తము నేను పశ్చాత్తాపడుతున్నాను, ప్రభువా, వాటన్నిటి నిమిత్తం నన్ను క్షమించు. ఒక నూతన వ్యక్తిగా నన్ను మార్చి, ఒక నూతన బిగినింగ్, నూతన ప్రారంభము నాకు దయచేయి అని
ప్రార్థన చేస్తే నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా, నీ గతానంతటిని కూడా ఆయన పూర్తిగా తన రక్తంతో చెరిపివేస్తాడు. నీకు ఒక అద్భుతమైన నూతన జీవితాన్ని, నూతన భవిష్యత్తును అనుగ్రహిస్తాడో.